Iroja, Bhagavantur Sankalpon, Jagan Mohan Reddy Garu, Valla, Mukhyamantri Valla, Ipa Person. Adhyaksha, Nik Telso, Telso. Inni RNR Samasalostunna, Adhyaksha. Iroja, Jagan Mohan, Mukhyamantri Garu, Okte Chepparu, Adhyaksha. RNR Ki Sambandhinchi, Meer Akkada Office Open Cheyandi. Kevalam RNR Kosam, Oka IAS Ni Appoint Cheyandi. Prati Okkaru Kuda, Valla Grievance Cheppukune Dani Kosam, Evarikaithe Anyayam Jarigindo, Valla Anni Kuda Grievance Cheppukune Dani Kosam. Oka Special RNR Kosam Ante Oka Office Open Chesi, Iroja Oka IAS Ni Pettamanna Cheppina Cheru Ghanata Idi Maa Mukhyamantri Gariki Dakkutundi Adhyaksha. Iroja Endukante Oka Manavatvam Kuda Undali Adhyaksha. Idendo Kattesam Dani Lopala Teesesukunnam Anna Idi Maaku Kaadu Adhyaksha. Oka Project Kattetappudu Endukante This Is The Biggest After Naaku Telisi Tehri Dam, Maybe You Can Correct Me Adhyaksha. Ee Bharatadeshamlo Tehri Dam Tarvata Anta Pedda Rehabilitation Iroja Polavaram Jarugutundi. అంత మందిని ఈరోజు మేము దృష్టిలో తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఆయన ఏదో చెప్తున్నాడు, ఎప్పుడు లోపల అవుతుంది? ఎస్ అధ్యక్ష, మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము 8 జరిగింది. 45 డేస్ వీ నీడ్ ది కమిటీ, ఇంకా 10 రోజులు పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా, లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం. అదే దాపరికం లేదు, మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి లెఫ్ట్ సైడ్ నుంచి తీసేసే ప్రయత్నం, కాన్ఫిడెన్షియల్ జీవోలను రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష. ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, దిస్ గవర్నమెంట్ ఇస్ అన్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ ట్రాన్స్పరెంట్ వే ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ అవ్వను, పోలవరంలో మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అధ్యక్ష నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అధ్యక్ష వీ హ్యావ్ ఎ టైం పీరియడ్, సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 3 మంత్స్ టైం ఉంది అధ్యక్ష. ఇఫ్ కమిటీ టెల్స్ వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ బిడ్డింగ్, వాట్ వి సే రివర్స్ బిడ్డింగ్, వాట్ ఎవర్ బిడ్డింగ్, ఎస్ ఖచ్చితంగా వీల్ గో ఫర్ ఎ రివర్స్ బిడ్డింగ్. అంత లోపల చేసే నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పని స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. పని స్టార్ట్ చేయటమే కాదు, ఖచ్చితంగా మీరు ఫాస్ట్, మీరు చెప్పారు మీ ఫాస్ట్ ఫ్రేమ్ మీరు తీసుకోండి, సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు ఎంత తీసుకున్నారు అధ్యక్ష, అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ గానే మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ రాగానే అధ్యక్ష పోలవరం మీద ప్రేమ ఉన్న ఫస్ట్ సంవత్సరం పెట్టింది వాళ్ళు ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 400 కోట్లు మాత్రమే అధ్యక్ష. రెండో సంవత్సరం కూడా నాకు తెలిసి 500 కోట్లు పెట్టారు అధ్యక్ష, కానీ మొట్టమొదటి సంవత్సరం ఈరోజు 5,500 కోట్లు కేవలం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ గా తీసుకోవటం కాకుండా 25,000 కుటుంబాలని, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కుటుంబాలను ఈరోజు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే బిక్కుబిక్కుమంటూ పైకినో కిందుకునో పరిగెత్తిస్తున్న ఈరోజు గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి 25,000 కుటుంబాలను ఈరోజు రీహాబిలిటేషన్ చేసి ఈరోజు వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళలాగా పేదల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు అందించే దానికోసమో, లేకపోతే వాళ్ళు వాళ్ళకి 60 కింద తీసి ఈరోజు అడుగుతున్న బుచ్చన చౌదరి కింద ఈపీసీ కింద ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను సార్. డైరెక్ట్ ప్రశ్న ఎవరికైనా కానీ చెప్పమని చెప్పండి సార్, దేర్ ఇస్ నో ప్రొవిజన్ దట్ ఈపీసీ దగ్గర నుంచి ఈపీసీలోంచి తీసే అవకాశం లేదు అధ్యక్ష. అయినా సరే ఎస్కలేషన్ అవకాశం ఉన్నా కానీ 800-900 కోట్లు పెంచుకునే దానికోసం వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేట్ల కింద ఇచ్చి వాళ్ళు దోచుకొని తిని ఈరోజు దాన్ని కప్పపుచ్చుకునే దానికోసం 33,000 క్రోర్స్ రీహాబిలిటేషన్ పార్ట్ ఉంది. ఈరోజు నేను చెప్తున్నా ఎక్కడా కూడా మేము 35 తినాలని చెప్పాల, పెరిగిందనే మాట చెప్పాం. మొత్తం లెక్కేస్తే అధ్యక్ష బట్ట బయలుపడుతుంది, ఎన్ని డబ్బు కాదు అధ్యక్ష, వాళ్ళ బడ్జెట్ కోసం వాడుకున్నారు డబ్బులు, ఎన్ని డబ్బులు కాదు అధ్యక్ష. ఈ రకమైన ఇది పోలవరంలో జరిగి ఇంత జరిగితే వాళ్ళు ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం మీలాగా రాసుకో చేసుకో, ఈరోజు పీపీఐ వచ్చే అధ్యక్ష చెప్పారు అధ్యక్ష, ఇట్ టేక్స్ మొత్తం కూడా 3 సంవత్సరాలు. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 2018 లోపల నేను కట్టేస్తాను, 2000 మార్చి కల్లా నీళ్ళని ఇచ్చేస్తారని చెప్పి ఏ విధంగా చెప్తారు అధ్యక్ష, దాన్ని ప్రజల్ని తప్పు పోగొట్టిస్తారు లేదా వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇదే సభలో 2018లో నీళ్ళు అందిస్తామని చెప్పిన మంత్రి ఈరోజు లేడనుకోండి, ఈరోజు వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీఆర్ కమింగ్ విత్ ట్రూ ఫ్యాక్ట్స్, నిజం చెప్తున్నాం ఈరోజు. ఎస్ ఇట్ టేక్స్ టైం, 2 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే నవంబర్ నుంచి స్టార్ట్ అయితే స్పిల్ వే కానీ గేట్స్ పెట్టే దానికి సర్టెన్ టైం అవసరం అవుతుంది, తర్వాత మళ్ళీ ఫ్లడ్ వస్తుంది, తర్వాత డ్యామ్ కట్టే దానికి టైం అవుతుంది, 1,000,000 కుటుంబాలని మార్చాలంటే కూడా ఇట్ టేక్స్ అస్ 2 ఇయర్స్ ఆఫ్ టైం. అయినా కూడా దాదాపు 1,00,000 కుటుంబాలని 2 సంవత్సరాలలో వాళ్ళని రీహాబిలిటేట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అధ్యక్ష, ఇట్ ఇస్ ఎ మేజర్ పార్ట్, బట్ వీ విల్ డూ. నేను ఒక ఛాలెంజ్ గానే తీసుకుంటాం, అది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాల ప్రకారం అవసరం అయితే ఎంతైనా సరే ఫస్ట్ పోలవరానికి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ గానే తీసుకుంటాం. వీ విల్ ఫినిష్. ఈ రోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష, మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ భగవంతుడు సంకల్పం, ఆ భగవంతుడు ఎవరికైతే రాసి పెట్టుంటాడో అట్లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే ఘన చరిత్ర ఎవరికి రాసి పెట్టుంటాడు వాళ్ళకే దక్కుతుంది తప్ప ఇంకా ఎవరికి దక్కదు అని వాళ్ళందరూ. ఎందుకంటే 60 సంవత్సరాల నాటి కళ, కొన్ని 100,000 మంది కోట్ల మంది తెలుగు ప్రజల
ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాం అధ్యక్ష, భగవంతుడి ఆశీస్సులు మాకు ఉన్నాయని దుర్మార్గుల చేత ఓపెన్ చేయించేదానిగా భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు అధ్యక్ష. అధ్యక్ష దాదాపు 248 కోట్ల వర్క్ 48 వర్కులు పిలిచారు అధ్యక్ష 60C కింద. దాంట్లో మేజర్ వర్క్స్ తీసుకుంటే అధ్యక్ష మొత్తం అధ్యక్ష దాదాపు వెలుగొండలో ఆయన వైబుల్ గార్డెన్ తీసిచ్చిన వరకు నాకు తెలిసి దాంట్లో 1500 కోట్ల రూపాయలు 1600 కోట్ల రూపాయలకి 300-400 కోట్ల ఉన్నదాన్ని అమాంతంగా పెంచి ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? రిత్విక్ అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఆయన? వాళ్ళ రాజ్యసభ సభ్యులు గతంలో. ఇప్పుడు పాపం రకరకాల టీవీలో వస్తున్న అధ్యక్ష దాని గురించి మాట్లాడదు. రెండోది అధ్యక్ష, వాళ్ళ తీసిన దాంట్లో 70% ఆఫ్ వర్క్స్ ఎవరికి వెళ్ళిన అధ్యక్ష? తీమన అధ్యక్ష దాని మీద కూడా చచ్చిపోయింది. మొత్తం వాళ్ళకి అధ్యక్ష, మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళంటే తీటం, రేటు పెంచుకోవటం, వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవటం, ఏమన్నంటే ఇది వయబుల్ కాదని అనటం. ఏంది అధ్యక్ష ఇది? ఈడు పోలవరంలో కూడా రైట్ కెనాల్ మెయిన్ కెనాల్ అయ్యా వాళ్ళకి ఇచ్చారా అంటే వయబుల్ కాబట్టి. కాబట్టి ఎంత పెంచారు అధ్యక్ష? ఏదన్నా వయబుల్ కాబట్టి 1:2 పేరైతే 1:6 30 కోట్లు 180 కోట్లు 40 కోట్లు 170 కోట్లు ఇదేంటి అధ్యక్ష ఇది? నేను ఎక్కడా చూడాల 100 కోట్ల రూపాయలు ఆయన అధ్యక్ష ఆ 200 కోట్లు 25 కోట్లు పెట్టారు కదా అధ్యక్ష. పాప ఆ 100 కోట్లు ఏదైతే ఆయన ఎక్కడికి వెళ్ళి బాబు భజన చేయించుకున్నాడో బస్సులు వేసి రండి చూడండి పోలవరం ఆ డబ్బులు దానికోసం పెట్టున్నా కూడా బాగుండేది అధ్యక్ష. ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు అధ్యక్ష నో బడీ విల్ గో బ్యాక్ అధ్యక్ష. మేము సిద్ధంగా ఉన్నాం ఏ చర్చకైనా కూడా చెప్పి తెలియజేస్తున్నాం.